ప్రైజ్ ద లార్డ్. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం వెంకటేశ్వర విజ్ఞాన మందిర్, గుంటూరు మార్కెట్, గాంధీ పార్కు ఎదురుగా. అక్టోబర్ 15వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఇప్పటికీ అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని బలమైన కార్యాలు పొందుకున్నారు. స్వస్థతలు జరుగుతున్నాయి. గర్భఫలము లేనివారు గర్భఫలములు పొందుకుంటున్నారు. క్యాన్సర్ వంటి, పక్షవాతం వంటి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారు స్వస్థత పొందుతున్నారు. జీవితాలను మార్చే శక్తివంతమైన సందేశాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరును పాల్గొనండి, దేవుని కార్యాలు పొందుకోనండి. యేసుతో ప్రతిదిన మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ప్రతిదినం మీ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. మీరు తెలియజేసే ప్రతి ఒక్క ప్రార్థన అవసరత నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి కదా. ఆయన వాగ్దానాలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి, ప్రోత్సాహపరుస్తున్నాయి. నా మట్టుకు నేనైతే ఎంతగానో ధైర్యపరచబడుతున్నాను. మరి మీరు కూడా ధైర్యపరచబడుతున్నారు కదా. మరి ఈ దినం కూడా దేవుని యొక్క వాగ్దానం ఏమిటో, ఈ వాగ్దానం నా కొరకు ప్రభు ఇచ్చారు అని ఆశతో ఎదురు చూస్తున్నారు కదా. మరి మనందరి కొరకు ప్రభు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రైజ్ ది లార్డ్. ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నారు. ప్రభు అంటున్నారు, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడా, ఎంత శ్రేష్టమైన వాగ్దానాలతో మనల్ని ఎంతగానో బలపరిచే దేవుడై ఉన్నాడు కదా అండి. చూడండి కదా, కానీ ఆ పర్వతాలు కూడా మరి ఒక్కొక్కసారి కదిలిపోతాయంట. పర్వతాలు తొలగిపోతూ ఉంటాయి, మెట్టలు తత్తరిల్లిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో. కానీ దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. మరి దేవుడు అంత చక్కటి వాగ్దానం ఇస్తున్నారు. నిజమే, నీ జీవితంలో, మీ జీవితాల్లో పర్వతం లాంటి మనుషులు అంటే అంత గొప్పవారు నాకున్నారులే. మరి ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా వారు నాకు అండగా ఉన్నారు. నాకేం భయం లేదు, నాకేం దిగులు లేదు అని నువ్వెంతో ధైర్యంగా నడుస్తూ ఉన్న సమయంలో, నీకు కష్టం వచ్చినప్పుడు, నీ జీవితంలో నష్టాలు వాటిల్లినప్పుడు, అలాగే నీ బ్రతుకులు అనేక శోధనలు ఎదురవుతున్నప్పుడు, ఆర్థిక పోరాటాల్లో అల్లాడిపోతున్న వేళ, మరి వారికి నీ సమస్య తెలియజేసినప్పుడు మరి వారు నిన్ను విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఎవరైతే నీకు తోడుగా ఉంటారనుకున్నావో, ఎవరైతే నీకు అండగా ఉంటారనుకున్నావో వారి రోజున నిన్ను విడిచిపోయిన పరిస్థితి, కనీసం నిన్ను పలకరించని పరిస్థితి, కనీసం నీ వైపు చూడని పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈరోజు నీకున్న సమస్యలను బట్టి ఎవరైతే నీకు తోడుగా ఉంటారనుకున్నావో ఆ సమస్యల్లో వారు నీకు తోడుగా లేకపోతే ఈరోజు నిరాశ, నిస్పృహల మధ్యలో నలిగిపోతూ, నా జీవితం ఇక అయిపోయింది, నా సమస్యలు ఇక క్లియర్ అవ్వు, నా సమస్యలు ఇక తొలగిపోవు, నేను ఇదే ఇబ్బందిలో, ఇదే కష్టాల్లో, ఇదే అప్పుల్లో, ఈ అనారోగ్య పరిస్థితుల్లో నేను ఇక ఇలా ఉండిపోవలసిందేమో అని ఒకవేళ బాధపడుతూ కృంగిపోతూ ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని నీతోనే మాట్లాడుతున్నారు ఈ రోజున, మీతోనే ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలతో తత్తరిల్లినా నా కృప నేను విడిచిపోదునానా అని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకో తెలుసా? నువ్వు ఆయన బిడ్డవు. ఆయన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాడు. నువ్వు ఆయన సొత్తైన బిడ్డవి. ఆయన నీ దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, కృపోన్నతుడు. ఆయన ఆయన కృపను నీకు చూపి ఉన్న దేవుడు. ఆయన కృప మరి నీ పైకి వచ్చినప్పుడు అది నిన్ను విడిచి వెళ్ళిపోదు నానా. ఆయన గ్రేస్, ఆయన కృప ఎంతో విలువైంది, ఎంతో శ్రేష్టమైంది. ఆయన కృపకు పాత్రలు అవడమే మన ధన్యులు. ప్రియ దేవుని బిడ్డ, మరి నువ్వు అనుకుంటున్నావు మెట్టల్లాంటి వారు, మరి పర్వతాలు లాంటి వారు, అంత గొప్పవారు నన్ను విడిచి వెళ్ళిపోయారు, మరి ఇక నాకు దేవుని కృప లేదేమో, ఇక ఆయన అనుగ్రహం లేదేమో, అందుకనే ఇలా అయింది అని బాధపడుతున్నావేమో. అందుకే దేవునితో మాట్లాడుతున్నాడు, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదునానా అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డ, నీకున్న సమస్యలు, నీకున్న బాధలు, నీ కష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పు బాధలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఏ సమస్యలతో అయితే నువ్వు అల్లాడిపోతూ నలిగిపోతున్నావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నా కృప నీకు తోడుగా ఉంది. నువ్వు భయపడొద్దు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ సమస్యలన్నీ కూడా పరిష్కారం కాబోతున్నాయి అని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మరి ఇంకెందుకు దిగులు, ఇంకెందుకు చింత? నీకు పర్వతాల లాంటి మనుషులు నీతో లేకపోతేనే, మరి మెట్టల అంటే కొండల లాంటి వారు, మరి గొప్పవారు, ఉన్నతమైన వారు నీకు తోడుగా లేకపోతేనే, నీకెవరో తోడుగా ఉన్నారు తెలుసా? సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన కృప నిన్ను విడిచిపోదు. అందుకే ఇక నువ్వు ధైర్యం తెచ్చుకో. మరి సంతోషంతో ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పు. ఎస్ఐయా, నేను చాలా దిగులుతో కృంగుదలతో ఉన్నాను. ఇదే నాన్న నా సమస్యలు ఏంటి, నా ఇబ్బంది పరిస్థితులు ఎలా పరిష్కారం అవుతాయి, ఈ సమస్యలన్నీ అని ఎవరు నాకు తోడలేరని బాధపడుతున్నా, అది చక్కటి వాగ్దానం ఇచ్చావయ్యా, అందును బట్టి నీకు థ్యాంక్స్ డాడీని ఏసైకి థ్యాంక్స్ చెప్తారా? ఏసైకి థ్యాంక్స్ చెప్పండి. ఈ వాగ్దానాన్ని మీ హృదయంకి రిసీవ్ చేసుకోండి. ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చేయండి. ఎవరైతే ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. అంత మాత్రమే కాదు, ఈరోజు మరి ఎవరైతే మ్యారేజ్ డేస్ చేసుకుంటున్నారో, బర్త్డేస్ చేసుకుంటున్నారో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరం కూడా ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు డాడీ. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం ఇచ్చిన దేవుడివి, నమ్మదగిన దేవుడవు. నీ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. ప్రియ తండ్రి, నీ బిడ్డల కుటుంబాల్లో, వ్యక్తిగతంగా, ఆర్థికంగా, ప్రభువా నా తండ్రి, ఆరోగ్యపరంగా నాయన ఎన్ని సమస్యలతో బాధపడుతున్నారో వారి సమస్యలన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో పరిష్కారం అగునుగాక. తండ్రి నాయన అయ్యా, రోగులుగా, బలహీనులుగా ఉన్న వారిని ముట్టండి, తాకండి, స్వస్థత దయచేయండి. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. అయ్యా, వివాహం కాని పిల్లలకు వివాహాలు జరిగించండి. అయ్యా, బిడ్డలు లేని వారి గర్భాలు తెరవండి నాయన. ప్రభువా, చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభువా. అలాగే నాయన తండ్రి, ప్రభువా నాయన ఎవరైతే కోర్టు కేసుల కోసం అయ్యదిగో తండ్రి వారికి కోర్టు చుట్టూ తిరుగుతూ వారికి న్యాయం జరగక ఎంతగా బాధపడుతున్నారేమో, ఆ బిడ్డలను దర్శించి వారి కోర్టు కేసులో వారికి న్యాయం జరుగునుగాక. తండ్రి, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి నూతన కృప, నూతన ఆశీర్వాదాలతో వారు నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.